సినిమా ఒక రంగుల ప్రపంచం. పైకి చూడటానికి ఎంతో అందంగా, ఆనందంగా, రిచ్గా కనిపిస్తుంది. కానీ తెర వెనుక కూడా సినీ తారల నిజ జీవితాలు అలాగే ఉంటాయా? అంతే సంతోషంగా వారు రియల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తారా అంటే అందరి విషయాల్లో ఇది నిజమే అని చెప్పడం అబద్ధమే అవుతుంది. శ్రీదేవి జీవితమే ఇందుకు ఉదాహరణ. చిన్నతనం నుండి కష్టాన్ని నమ్ముకున్న శ్రీదేవి తన సంపాదనతో కుటుంబాన్ని ఓ స్థాయికి తీసుకొచ్చింది. సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నో ఆస్తులు పోగేసింది. అయితే బోనీ కపూర్తో పెళ్లి తర్వాత ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే శ్రీదేవి తను పోగేసిన ఆస్తుల్లో తన కూతుర్ల గురించి, తన కూతుర్ల క్షేమం కోసం ఇన్సూరెన్స్ కూడా చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీస్ తమపై ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది సర్వసాధారణం. అయినా శ్రీదేవి ఇన్సూరెన్స్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ క్లెయిమ్ శ్రీదేవి వారసులకు అందబోతోందని ఇన్సూరెన్స్ వర్గాల ప్రధాన వార్త. దీన్ని బట్టి చూస్తే 100 కోట్లకు సంబంధించిన ఇన్సూరెన్స్ తన పేరు మీద కట్టి ఉండగానే ఇతరత్ర ఆడిటింగ్ కోసం చేసిన వివరాలు చూసుకుంటే ఇన్సూరెన్స్ విలువ దాదాపు 500 కోట్లకు పైమాటే చెల్లించాల్సిన పరిస్థితి రాబోతోంది అని అన్ని పాలసీలను బట్టి తెలుస్తుందట. దీన్ని బట్టి చూస్తే యావత్ భారతదేశంలోనే ఒక వ్యక్తికి సంబంధించి ఇంతటి భారీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ ఇన్సూరెన్స్ క్లెయిమ్కి చెల్లించిన దాఖలాలు లేవట. భారత సినీరంగ చరిత్రలో ఇదే అతిపెద్ద ఇన్సూరెన్స్ క్లెయిమ్ రీపేమెంట్ అని ఇన్సూరెన్స్ వర్గాలకు చెందిన ప్రముఖుల మేరకు అందిన సమాచారం. ఇంతకు ముందు ఒక సింగిల్ పర్సన్కి ఇంత మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం రాలేదట. ఆ చరిత్రలో ఇదే మొట్టమొదటి క్లెయిమ్ అని చెబుతున్నారు. చివరికి ఈ రకంగా కూడా శ్రీదేవి ఒక రికార్డు సృష్టించిందని చెప్పుకోవాలి. ఇన్ని చరిత్రలు సృష్టించిన శ్రీదేవి ఏ లోకంలో ఉన్నా తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఓ లైక్ కొడదాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.